మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించున్నారు. ఈ నెల 28 29 30 తేదీలో కందుకూరి కావలి కోవూరు నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు పర్యటన ప్రణాళిక ఖరారైంది. ఇటీవల మాండస్ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్న నేపథ్యంలో పొగాకు రైతులతో చంద్రబాబు నాయుడు కందుకూరులో సమావేశం కానున్నారు. కావలిలో బీసీ సామాజిక వర్గాలతో సమావేశమవుతారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. రాజేంద్ర, ఇదేం కర్మ రాష్ట్రంలో పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో 3 రోజులు ఆయన పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మొదటిగా కందుకూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఆయన మధ్యాహ్నం 3 గంటలకు లింగరాయకొండ హైవే వద్దకు చేరుకుంటారు. భారీగా కూడా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు కూడా తెలుగు తమ్ముళ్ళు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకి ఆయన ఇటు కందుకూరు నియోజకవర్గంలో రోడ్ షో ఉంటుంది. బైక్ ర్యాలీతో స్వాగతం పలికేందుకు కూడా తెలుగు తమ్ముళ్ళు ఇప్పటికే కందుకూరుకు సంబంధించినటువంటి ప్రాంత వాసులంతా కూడా అక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 3 రోజుల పర్యటన మనం ఒకసారి చూస్తే ఈ రోజు కందుకూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. రేపు కావలికి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఆయన ఏదైతే రోడ్ షోతో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని బీసీ సామాజిక వర్గాలు ఎస్సీ సామాజిక వర్గాలతో కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎల్లుండి 20-30వ తేదీ కూడా కోవూరు నియోజకవర్గంలో ఆయన పర్యటన ఉంది. తర్వాత 3 రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి సానుభూతిదారులు, అదేవిధంగా గతంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఆయన కలనున్నారు. పార్టీని దశ దిశ నిర్దేశించేందుకు కూడా పార్టీ క్యాడర్ తో కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు కూడా కందుకూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఈరోజు రోడ్ షో ఉంటుంది. ఎన్టీఆర్ సర్కిల్లో 5:30 నుంచి 7:30 వరకు కూడా ఆయన సభ సంబంధించినటువంటి బహిరంగ సభ కూడా ఉండబోతుంది. రోడ్ షోలోనే ఉండబోతుంది. భారీగా కూడా 40,000 నుంచి 60,000 మంది ప్రజలు కూడా అక్కడికి వస్తారనే యొక్క ప్రస్తుతం టీడీపీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇదేం క్రమంలో భాగంగా రాయలసీమలో సక్సెస్ఫుల్ గా కొనసాగింది. ఉత్తరాంధ్రలో కూడా సక్సెస్ఫుల్ గా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కందుకూరుకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఆయన నెల్లూరు జిల్లాలో ఎంటర్ కాబోతున్నారు. అయితే ఇక్కడ గతంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు నెల్లూరు జిల్లాలో కలవడంతో ఫస్ట్ తొలితగా కందుకూరు సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆ నియోజకవర్గంలో నిన్నటి నుంచి కూడా ఇద్దరి మధ్య వర్గ పోరు కొనసాగుతుంది. ఒకవైపు ఇంటూరు నాగేశ్వరరావు, ఇంటూరు రాజేష్ అని ఇద్దరు కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ ఇంటూరు నాగేశ్వరరావు ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే వాళ్ళిద్దరి యొక్క ఫ్లెక్సుల వివాదం టీడీపీలో కాస్త గందరగోళం నెలకొంది. పార్టీ పెద్దలు కూడా దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బాబు వస్తున్న నేపథ్యంలో పార్టీ కేడర్ అంతా కూడా సక్సెస్ గా ముందు కొనసాగుతుంది. ఒకందుకు కడప తర్వాత నెల్లూరు జిల్లాలో వైసీపీ పట్టున్నటువంటి ఈ జిల్లాలో ఈసారి పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశానికి ఒకందుకు కూడా ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు 3 రోజుల పర్యటన సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు దాదాపు కనపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం టొబాకో సంబంధించినటువంటి రైతాంగం ప్రధానంగా మాండూస్ తుఫాను ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు రైతులు ఎదుర్కొన్నారు. ఆ రైతుల పట్ల ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ చెప్తున్నారు. సో వాళ్ళతో రేపు టొబాకో రైతులతో కూడా ఆయన సమావేశం ఏర్పరచుకుంటారు. తర్వాత ఎస్సీ కమ్యూనిటీ నాయకులతో ఆయన మాట్లాడతారు. తర్వాత రేపు మధ్యాహ్నానికి మళ్ళా కావలికి చేరుకుంటారు. కావలికి చేరుకున్న తర్వాత రేపు అక్కడ ఆయనకి స్వాగతం పలికేందుకు కూడా కావలి క్యాడర్ అంతా కూడా రెడీగా ఉంది. ఆ తర్వాత కోవూరు నియోజకవర్గంలో 30వ తేదీ కొనసాగుతుంది. చివరిగా నెల్లూరు నగరంలో ఇక్కడ ఏదైతే గాంధీ బొమ్మ సర్కిల్లో భారీగా కూడా రోడ్ షో నిర్వహించిన తర్వాత ఆయన మరుసటి రోజు 31 ఉదయం మళ్ళా గన్నవరం చేరుకుంటారు. ఏదేమైనా కూడా 3 రోజులు పర్యటనలో భాగంగా ఇదేమి కర్మ రాష్ట్రానికి అనే యొక్క కాన్సెప్ట్ తో ముందుకు కొనసాగుతున్నారు. నెల్లూరు జిల్లాలో 3 రోజుల పాటు కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు కొనసాగించేందుకు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హైవే రోడ్లంతా కూడా పసుపు ఫ్లెక్సీలతో పసుపు జెండాలతో పూర్తి స్థాయిలో నిండిపోయినాయని చెప్పుకోవచ్చు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ నరేష్.